గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. గత వారం మూడు గ్రహాలు రక్షించినాయి, ఇప్పుడు నాలుగు గ్రహాలు విశేషమైన బలాన్ని ఇస్తున్నాయి. ఆరులో రవి, ఐదులో శుక్రుడు, లాభంలో కేతు చంద్రుడు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కార్యాచరణలో స్పష్టత వస్తుంది. కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది. మీ మంచితనం నలుగురికి ఆదర్శవంతమవుతుంది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మబద్ధమైన మార్గంలోనే మీరు ముందుకు సాగండి. మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు. విశేషమైన ధనయోగం సూచితం. మొహమాటంతో ఖర్చులు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. ఒకవేళ ధనాన్ని పొదుపు చేయాలంటే ఖర్చులు పెరగకుండా చక్కగా పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గ్రహచార రీత్యా గోచరిస్తున్నప్పటికీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం ద్వారా, తోటి వారిని సంప్రదించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారికి ఇష్టదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇష్టదేవతను దర్శించండి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి, దానాలు అవసరం లేదు.